హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వ్యాస్. ఈరోజు మన వ్యాస్ కిచెన్లో తెలంగాణ స్పెషల్ తపాల చెక్క. సో దీనికి కావాల్సిన పదార్థాలు మీ కిచెన్లో ఉన్నాయో లేవో ఒకసారి చూసి రండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఒక పిరికెడు పెసరపప్పు, ఒక పిరికెడు వేరుశనగ పప్పు వేయించి తీసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక పిరికెడు పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి 1 అవర్. కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కారం, కొంచెం సాల్ట్, 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇవన్నీ మంచిగా పిండిలో కలిసేట్టు కలుపుకోవాలి 2 మినిట్స్. ఇలా బాగా కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలి. పిండి ముద్ద ఇలా అయిన తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. మళ్ళీ లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. పిండి అసలు చేతికి అంటుకోకుండా రావాలి పిండి ముద్ద అనేది. ఇలా రావాలి మనకి టోటల్గా పిండి. ఇప్పుడు ఒక గిన్నె, ఇలాంటి గిన్నె తీసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నీట్గా గిన్నెకంతా రాసుకోవాలి. ఎందుకంటే మనము ఇప్పుడు తపాల చెక్క ఉతుకున్నప్పుడు గిన్నె కంటుకోకుండా వస్తుంది. ఇలా మొత్తం గిన్నెలో ముద్దనేసి మనం ఉతుకోవాలి, ప్రెస్ చేయాలి. గిన్నె నిండా ఎడ్జెస్ వరకు మనము ఉతుకోవాలి, క్రాక్స్ ఉండొద్దు. క్రాక్స్ రాకుండా నీట్గా ఉతుకోవాలి. ఇప్పుడు మనం మధ్యలో అన్ని హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకోవడం వల్ల తపాల చెక్క అనేది మంచిగా కాలుతుంది. హోల్స్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టి మూత పెట్టేయాలి. సిమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. ఇలా అవుతుంది మనకి 5 మినిట్స్లో. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.